ఒక మహమ్మారి కరోనా. ఈ సందర్భంలో గడచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం దీని సెకండ్ వేవ్ అనేటటువంటి ఒక పేరుతో దశ దిశలుగా వ్యాప్తిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా ప్రభావం ముఖ్యంగా భారతదేశంలో విపరీతమైనటువంటి పోకడని ఇవాళ గమనిస్తే సనాతన సాంప్రదాయంలో ఈ భారతీయ సంస్కృతిలో అత్యంత విశిష్టమైనటువంటిది ధన్వంతరి అనబడేటటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ పాత్రం చేత ఎక్కడైతే మన దేశంలో ఉండేటటువంటి ఆ యొక్క ఔషధ గుళికలు ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల ద్వారా ఏ యొక్క మందును అందరికీ కూడా ఇచ్చి సంపూర్ణమైన ఆరోగ్య స్థితిని ఇవ్వగలుగుతుందో ఆ ఔషధి గుణాలు కలిగినటువంటి ఆయుర్వేద వైద్యాన్ని చాలా మంది ఇవాళ రోజు పూర్తిగా మర్చిపోతూ ఉన్నటువంటి సందర్భంలో నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ప్రాంతంలో శివాలయంకి వెనుక ప్రాంతంలో ఉండేటటువంటి వారు ఇక్కడ అనేక మందికి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆయుర్వేదిక డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి ఆనందయ్య గారు వారి మనతోనే ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ వైద్యులు మనకి ఇక్కడ వచ్చేటటువంటి పేషెంట్ల కోసం మీరు తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాల గురించి విశేషంగా వచ్చి చెప్తారు. ఇక్కడ విశేషం అంటే మాకు స్వచ్ఛందంగా సేవ చేయడం వాళ్ళ గొప్పతనంతో మేము దీన్ని నడపగలుగుతాం. మాకు గురుస్వామి గురువు గారు తెలియదు ఫస్ట్ గైడెన్స్ ఆయన స్వప్నదర్శనం ఇచ్చి కొన్ని మౌలికలు తర్వాత వేరే రెడెన్స్లో ఇంకొక ఆయన్ని స్వచ్ఛందంగా చూసుకున్నాడు. ఆయన ద్వారా ఆయన గైడెన్స్ తీసుకొని వాళ్ళ ద్వారానే మనం స్టార్ట్ చేసాం. ఇది లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది తిరుపతిలో అయితే ఎక్కువ మంది వాళ్ళందరికీ మంచి రిజల్ట్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే దాదాపు ఒక 50,000 మందికి సప్లై చేస్తుంది. ఆనంద్ గారు, ఇప్పుడు మీరు ఇందులో ఇస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఔషధీ గుణాలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి మందులు ఇస్తున్నారు? 5 రకాలు ఇస్తాం. ఒక నెగిటివ్ అంటే అడ్వాన్స్ గా ఒకటి ఇస్తున్నాం, దానికి పిఎన్ పేరు పెట్టాం. పల్మనాలజీని యాక్టివిటీ చేసి యాక్టివిటీ చేస్తుంది. ఎఫ్ ఎల్ ఎక్స్ట్రా పాజిటివ్ కేసులకి ఎఫ్ ఎల్ ఇస్తున్నాం. పిఈ ఎఫ్ ఎల్ మూడు కల్పించినప్పుడు పాజిటివ్ ఒక రోజులోనే నెగిటివ్ వస్తుంది. మూడు వాళ్ళకి ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చినప్పుడు హైడ్రాప్స్ ఇస్తున్నాం. కోమా స్టేజ్ కూడా ఆక్సిజన్ తీసుకొని రికవర్ అయిపోతున్నాడు. ఇంకా వామిటింగ్స్ మోషన్స్ ఉన్నప్పుడు కిడ్నీకి సంబంధించి వేరే మెడిసిన్ ఇస్తున్నాం. దానివల్ల ఆ లిక్విడ్ వల్ల అది రికవర్ అయిపోతున్నాడు. 5 రకాలు ప్రజెంట్ 5 రకాలు అయితే ఇస్తున్నాం. ఇప్పుడు మీరు పాజిటివ్ సంబంధించినటువంటి మెడిసిన్ ఏదైతే పేషెంట్కి ఇస్తూ ఉన్నారో ఇచ్చిన ఎన్ని రోజుల లోపల ఇచ్చిన 1 ఆర్ 2 డేస్ రెండు రోజుల్లోనే రికవర్ అయిపోతుంది. అలాగే ఆక్సిజన్ విషయంలో కూడా వాళ్ళకి ఆ లెవెల్స్ తగ్గిన లెవెల్స్ అంటే 3 డేస్ టైం. సో వారు ఇచ్చేటటువంటి మందుల్లో ప్రత్యేకించి ఏదైతే వారు చెప్తూ ఉన్నారో ఆ చెప్పిన దాన్ని బట్టి కనీసం పాజిటివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ రాకుండా ఉండడం కోసంగా కూడా ఇదే ఔషధం పి అనేటటువంటి ఔషధం ప్రతిరోజు కూడా 2 చొప్పున 3 రోజులు, అలాగే పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఈ పి అనేటటువంటి పేరుతో ఉండేటటువంటి ఔషధం ఏదైతే ఉన్నదో అది ప్రతిరోజు 3 రోజులు కూడా 2 చొప్పున బఠానీ కింద సైజులో వేసుకోమని, దాంతో పాటుగా ఎఫ్ ఎల్ అనేటటువంటిది రోజుకు ఒక్కసారి మాత్రమే 2 వరుస రోజులు వేసుకోవడంతో ఖచ్చితంగా పాజిటివ్ వచ్చినటువంటి వారిని కూడా పూర్తిగా నయం చేసేటటువంటి పరిస్థితిని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 1000 మంది ఎంతో మంది వస్తూ ఇక్కడ అనేక మంది మనం గమనిస్తే కూడా చాలా మంది ఇప్పుడు కూడా మధ్యాహ్నం వరకే ఇక్కడ ఈ కార్యక్రమం ఉంటుందన్నప్పటికీ కూడా చాలా మంది ఇంకా మధ్యాహ్నం తర్వాత కూడా వచ్చి ఈ ఔషధాలు ప్రత్యేకించి ఎమర్జెన్సీకి నైట్ కూడా ఇస్తున్నారు. అలాగే ఈ మందు ప్రభావానికి ఎక్కువగా ప్రభావితమైనటువంటి అనేక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా వారికే వారే వచ్చి ఇక్కడ అవసరమైనటువంటి ద్రవ్యాలను కూడా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ప్రత్యేకించి మల్లాం క్షేత్రంలో ఉండేటటువంటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, కాళహస్తి దేవస్థానం కావచ్చు, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి అనేక మంది ఈ మందులను తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడం వల్ల వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం, ప్రత్యేకించి సమరసత సేవా ఫౌండేషన్ నుంచి కూడా ఇక్కడ టీం వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, వారికి బాగా చక్కగా సహకరిస్తున్నారు. ఎంతో విశేషంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇంకా ప్రత్యేకంగా అందరికీ కూడా ఒకటే విన్నపం, మనం దేనైనా కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగితే ఎదుర్కొన్నప్పుడు మాత్రమే
లోపల అవసరమైనటువంటి ఎనర్జీ మన ఇమ్యూనిటీ బాగా పెరిగేటటువంటి రోగ నిరోధక శక్తి పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రోగ నిరోధక శక్తిని పెంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నానని చెప్పి మన ఆనందయ్య గారు అందరినీ కూడా పిలుపునిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మంద ఈ ఇచ్చినటువంటి ఔషధాన్ని చక్కగా వినియోగించుకోవాలని, అలాగే ఈ ఔషధాన్ని ఎక్కువ మందికి ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి దాతలు వారు అడిగిన రీతిలో, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా వారిని గమనించాను, నేను వారికి ఏదైనా ఒక రూపాయి ఇస్తే కూడా వారు స్వయంగా ఏది కూడా తీసుకుంటారు. నాకు వీలైతే ఆ సొమ్ముతో మీరు ఏదైనా ఒక ద్రవ్యాన్ని తెచ్చిస్తే ఇంకా కొన్ని వేల మందిని మనం చక్కగా బతికిస్తామనేటటువంటిది, వారందరికీ ఔషధాన్ని ఇస్తామనేటటువంటి పిలుపు నిజంగా ఎంతో ఇది ముదావహం. కాబట్టి దాతలు కూడా ఎవరైతే ఈ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఔషధ దానికి ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో వారిని సంపర్దగా సంప్రదిస్తే, మనం కనుక దానికి సంబంధించినటువంటి ద్రవ్యాలను కూడా అందించగలిగితే ఎంతో మందికి ఈ పాజిటివ్ ద్వారా రాకుండా కూడా కాపాడగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ధన్యవాదాలండి. న్యూస్ హల్చల్ అయింది. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారు, నేను, డిఎం అండ్ అశోక్ గారు, ఆర్డీఓ గారు, లోకల్ పోలీస్ పీపుల్ అండ్ పంచాయతీ పీపుల్ సహాయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. చాలా మంది పబ్లిక్ అందరూ కూడా దీనికి సంబంధించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఆయుష్ డాక్టర్లు కూడా వచ్చారు. దానికి సంబంధించి వాళ్ళ డాక్టర్ల యొక్క ఒపీనియన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్, అదేవిధంగా దాన్ని తయారు చేసే విధానము, వాడే విధానము, డైట్ ఇవంతా కూడా మేము నోట్ చేసుకున్నాము. ఇది కలెక్టర్ గారి నోటీస్ కి తీసుకెళ్లడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఇంటర్న్ దాన్ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత సైంటిఫిక్ గా దాన్ని అనలైజ్ చేసి గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ బట్టి ముందుకెళ్లడం జరుగుతుంది. జనరల్ గా అడ్మినిస్ట్రేషన్ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ మాస్కులు ధరించి మిగిలిన అటువంటి పబ్లిక్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలిగించకుండా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసిపోవడం వల్ల ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది చోటు చేసుకుంది. ఒక్కటి ఫాలో అవ్వాలని గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.